सरिगम पर स्वर विद्यालोलम विदलित कालम विमराज पालम नाद संमनिषं संनामिने अम्बा मोहिनी अम्बा मोहिनी देवता त्रिभुवनी आनंद संदायिनी आनंद वाणी पल्लव पाणी वेणु मुरली गान प्रिया लोलिनी कल्याणी उडुराज बिंबवदनी धूम्राक्ष संहारिणी परदेवता भगवती चिद्रूपता भगवती श्रीराज राजेश्वरी श्री राज श्रीराज राजेश्वरी राजेश्वरी विद्यार्थिनी विद्यार्थी ఉపాలు చెప్పడమ్మా ఇది బాగుంది పేరు నీలాగే శుభలక్ష్మి అమ్మ శుభలక్ష్మి మాట బాగుంది అమ్మ నువ్వు చక్రానికి అడ్డే లేదు నువ్వు అబ్బో శంకర్ కూడా చాలా సంతోషం మీరు సంగీతంలో కూడా మన ఇంత బాగా నేను చెప్పినట్టుగా ఇప్పుడులాగా గొప్పగా షైన్ అవ్వాలని నేను ఆశీర్వదించాను ఇప్పుడు మనం కిందటి క్లాసుల్లో మన తాంభోజ్ లో వర్ణం కంప్లీట్ చేశాం అవునా కదా అవునా మీరు రెండో తారు ఇంట్లో పాడుకోవాలి పాడినప్పుడు గాయం తగ్గుతుంది స్వింగ్ ఎక్కువ అవుతుంది మూడో తారులో ఏంటంటే మన క్లారిటీ ఉంటుంది ప్రతి స్వర స్వరంలో ఉందా లేదా చూసుకోవాలి మూడు తారాలు పాడుకోవాలి ఓకే ఇప్పుడు మనం భద్రాచల రామదాస్ వారి కృతి మన తాంభోజ్ లో కీర్తన ఉంది అనే కీర్తన చాలా మంచి కీర్తన ఇది జంపతాళం ఈ తాళం జంపతాళం అంటాం కురు జంప అంటాం అర జంప అంటాం ఈ మధ్య ఇంకొక రకంగా అంటున్నారు దీన్ని అన్ని రైతే మా చిన్నప్పుడు జంపతాళం అనేవాళ్ళం దీనికి అర జంప కురు జంప అన్నారు ఏంటంటే ఇది మాత్రం ఇప్పుడు కళ్ళ చాపు అంటారు ఏదైనా ఐదు అక్షరాలు దీనికి ఐదు అక్షరాలు ఇది క్రియాతాళం కాదు కళ క్రియలు ఉండవు క్రియలు వేరే ఉంటాయి క్రియలు మనకు కన్వీనియంట్ గా పెట్టుకుంటాం క్రియలు అవి మామూలుగా మన లఘు ధృతము అనుధృతము ఆ క్రియలు కావు
ఏంటిగా ఉండే క్రియ అంతే మన చూడండి ఎలా ఉంటది 1 2 3 4 5 అన్నది మనం ఎలా పెట్టుకుంటాం 1 2 1 2 కి ఒక డబ్బా 1 2 కి 3 కి ఒక డబ్బా 4 5 కి ఇంకొక డబ్బా ఇంకొక డబ్బా అంటే మూడు దెబ్బలు మొదటి దెబ్బకి రెండు మూడో దెబ్బకి మళ్ళీ రెండు ముందర తాళం కదా తక్క తీట తక్క వేండి తక్క తక్క అది ఇది దీన్ని ఏమంటావు తెలుసిన క్రియాతాళం అనకూడదు ఏమనాలి కళాతాళం అనాలి కళాతాళం ఇది మన వాడుక అనమాట వాడుకలు మామూలుగా ఇలా అయితే ఇది ఖండ ఏకతాళం అనుకోవచ్చు 1 2 3 4 5 అని వాడు జంపతాళం అనుకోండి మొత్తం పది క్రియలు వేయాలి దానిలో అరే సగమే ఉంది కనుక దీన్ని అర జంప కుడి జంప అని బట్ ఏదైనా ఇవన్నీ శాస్త్రం కోసం తప్ప అండర్స్టాండింగ్ కోసం తప్ప మనం ఖండ చాపు తాళం ఖండచాపు అంటే ఐదు అక్షరాలు ఐదు క్రియలు ఐదు క్రియలు ఇంటర్నల్ గా ఉంటాయి మొత్తం కళం ముందర తాళం లేకుండా మనం మొదలు పెడదాం కీర్తన పెడదాం ఏమయ్య రామా స్వరం చెప్పమ్మా ఏమయ్య అంతవరకు చెప్పమ్మా పద అవును అంతే నానాలను మార్చుకోవడం మార్చుకుంటే సులభంగా తెలిసిపోతుంది కాంబోజీ వినిపించాలి ఇప్పుడు గమకాలు అనేక రకాలు ఉన్నాయి కొన్ని వేలు వందలు ఉన్నాయి దీనికి కాంబోజీకి ఉండే స్వర గమకాలు ఏదైనా హాయిగా పాడుకోవచ్చు అందరూ ఒకలాగే పాడితే ఇంకేదో అంతమంది ఎందుకు పాడడం అసలు ఎవరిది సక ఈ సంగతి బాగా అంది రాని నేను కూడా అనుకోవాలి అంతకుముందు నేను ఒక గమకం పాడుకుంటున్నాను ఇంకొక పాట చిన్న పిల్ల దగ్గర ఇంకొక గమకం వినిపిస్తుంది బాగుంది అనుకుంటాను నేను నా దానిలో నా రిపర్టువాలో అది నాలాగే పాడింది ఇక్కడ ఎందుకు మగగా ఎందుకన్నా అని అనుకోవడం అనేది మంచి మంచి గురువు కాదనమాట
అండర్స్టాండింగ్ గురువు కాదన్నమాట. ఏంటి తనకు రాగానికి సంబంధించింది ఉండాలి, ప్రతి బ్యూటీ ఉండాలి, ఎక్సలెన్స్ ఉండాలి. రాగాన్ని రాగం యొక్క అది భజనలో అయితే అందరూ ఉలాగా పాడాలి, అందరూ అది కూడా అందరూ ఉలా పాడరు. ఇది భజన, ఇది భజన పాడే ఇండివిజువల్ యూనిక్నెస్. మన ఇండియన్ మ్యూజిక్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇండివిజువల్, ఎవరిది వాళ్ళది మనోధర్మం, అది ముఖ్యమైన. ఓకే, ఏమయ్య రామ అది ఏమయ్య రామ మా పెట్టుకోవాలి మనకి, గుప్ప అయిపోయినా సంగతి అయిపోయినా మా దీపం పెడితే ఏమయ్య రామా అని అన్నట్టుగా. మరి సంగీతం తక్కువ వచ్చి సంగీతం విని ఆయన వాళ్ళు ఏమనిస్తారు, ఏమయ్య రామా అని ఎంత బాగా అంటున్నాడు అని వాళ్ళ పాప ఆనందిస్తారు. ఓకే, ఏమయ్య రామా సంగతులు ఎందుకు కనిపిస్తాయంటే రాగంలో ఉండే క్లైమాక్స్ చూపించడానికి కనిపిస్తాయి. ఇంకో రకం ఏమిటి, సాహిత్యాన్ని ఉందనుకోండి, ఏమయ్యా అన్నట్టు గట్టిగా అడుగుతున్నట్టుగా ఉంది. ఏమయ్యా ఒకసారి రాని ఇంకోసారి, ఇది మూడింటి వేరే వేరే ఫోకస్ చేస్తూ ఉంటాయి సంగతులు. సంగతి రెండు రెండు భిన్నమైన ప్రయోగ ప్రయోజనాలు పర్పస్ ఉంటుంది. ఇంకోటేమో సాహిత్యాన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఇంటర్నేషన్స్ మారుస్తూ చూపిస్తుంది. దట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ సంగతి. పద సరిగా మా గురి సనీద
అవరోహణలో మళ్ళీ నీ ఇంపార్టెన్స్ ఆ మా నీ రెండింటికి కూడా సంవాదిత్వం ఉంది కదా మీకు తెలుసు కాన్కార్డెన్స్ ఓకే పండి అది ఏమయ్యా అని అది దాన్ని స్ట్రెస్ చేసినట్టుగా ఉంది ఓకే ఏమయ్యా రామ బ్రహ్మ సరి బాగుంటుంది బాగు చివరిని మన నెక్స్ట్ దానికి ప్రిపరేషన్ అందంటే కామారీనుత గుణదామ కుబలయదల చివరి సస్టైనింగ్ చేస్తే అందండి కానీ కామారీనుత గుణదామ కుబలయ తర్వాత వస్తుంది కామారీ వినుత గుణదామ కుబలయదే ఏదో పిండి కొద్ది రొట్టె పడుతుంది ఎంత పడితే అంత హాయిగా పడుకోవచ్చు అలాగే వాళ్ళు అస్తమానం గుచ్చి చేస్తే బాగుండదు ఆర్టిస్టిక్ రెస్ట్రైంట్ అని ఒకటి ఉంటుంది ఇంతే ఇంకోసారి మళ్ళీ ఆ ఇందాకటి సంగతి అంతే బాగుండదు అని ఆడియన్స్ లో అనిపించినప్పుడు మానేయాలి మంచి సంగతి ఉంది నువ్వు అనుకుని మంచి సంగతి అనుకున్నా దాన్ని ఏమంటారు చెప్పండి ఏమంటారు దాన్ని ఆర్టిస్టిక్ రెస్ట్రైంట్ దట్స్ వెరీ ఇంపార్టెంట్
सहाय साक्षे अदी ಪ್ರೀವಿನುತ ಗುಣದ ಪಾಮರಿ ವಿನುತ ಗುಣದ ಕುವಲಯ ಬಲ ಕಾಮರಿ ವಿನುತ ಬಲಯ ಬಲ ಶ್ಯಾಮ ನಮ್ಮ ಕುವಲಯ ದಳ ಶ್ಯಾಮ ಅದೇ ಅನ್ನಾಡು ಆಕ್ಚುಲಿ కువలయ దళాన్ని మనం ఆపుతున్నాం కానీ అక్కడ ఆపకూడదు సంగీత పరంగా అక్కడ ఆపుతున్నాం అందుకని దళశ్యామ వినిపించాలి పమరి వినుత గుణదయ దళశ్యామనను శ్యామనను శ్యామనను నా స్వర శ్యామ్రి అని ఊరికే అలా అనడం కంటే ఇది బాగుంటుంది శ్యామను కన్నతండ్రి రామ 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 మగ పద సరిసము కన్నతండ్రి రామ తండ్రి దగ్గర అక్కడ ఇంటర్నేషన్ వచ్చింది చూడలేదు శ్యామను కన్న తండ్రి రామ 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 ఓకే మళ్ళీ కమరి వినుత గుణధామ కువలయ శ్యామను శ్యామను కన్న తండ్రి శ్యామను కన్న తండ్రి శ్యామ రామ శ్యామ తండ్రి తండ్రి అనుభవం అవసరం ఒక తప్పుడు వస్తుంది కొంతమంది చాలా మందికి అక్కడ వాళ్ళకి ఏముంది మాతాపితల పతింభజే అన్నాకంటే పతింభజే బెటర్ శ్యామను కన్న తండ్రి శ్యామను కన్న తండ్రి రామ బ్రహ్మేంద్రాదు నకు వశమా రెండు చరణాలు ఒకలాగే ఉంటాయి దాని అందంగా ఉన్నాయి మొదటి చరణం ఏంటంటే నిన్ను రాముడి యొక్క మాయ గురించి
ఆయన ఎవరా లేదు కృష్ణుడు మాయ అన్నారు కానీ భద్రాచల రామదాసు రాముడు కృష్ణుడు అంతా ఒకటే అని చెప్పి ఉద్దేశం చెప్తున్నాడు అంతే కదండి రాముడు మానవ ధర్మం అంతా ఆయన ఆయనకు ఉండేది కృష్ణుడు మాయలు మాయ అంటారు కదా సాధించలే అని బాలు కూడా ఆయన ఆయన మాయలు చెప్పాడు ఉద్దేశం కృష్ణుడే రాముడు అన్ని ఒకటే అని చెప్పి సుతుడు అనుచు అయితే ఈ మాయ ఏంటంటే నిన్ను ఎవరెవరు ఎలా అనుకుంటున్నారో ఆయన చక్కగా చల్లగా చెప్పాడు మా అబ్బాయి అనుకున్నాడు మరి దూపకాంతలందరూ కూడా మన వరుడు అనుకున్నాడు అలాగే అనుకున్నట్ట గొప్ప స్నేహితులు అనుకున్నాడు ఇంకా వీరుడు అనుకో గొప్ప వీరుడు అనుకున్నారు గవర్నమెంట్ కి వాడే అనుకున్నారు అలాగే కానీ పరమాత్ముడే ఒక పిసర అన్నాం ఇంకో ఒక్క నిమిషం తగినట్టుంది సుతుడను దశరాహుడు హితుడను సుగ్రీవుడు అతి బలుడనుచు కపులు కపులు క్షితినాధుడనుచు క్షితినాధు పతులు పతులు కొలిచిరిగామి కొలిచిరిగామి పతిత పాసు పతిత పాసు మది మది తెలియలేరి ఏమయ్యే రామే చల్లాలి మళ్ళీ చెప్తున్నామా మళ్ళీ క్లాస్ వెళ్తున్నాం మంచిదమ్మా వెళ్ళండి నమస్కారం నమస్కారం.